హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు ప్రశాంతిస్ కుక్ విత్ మీ. ఈరోజు మనం చిక్కుడుగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చిక్కుడుగాయ పచ్చడి అంటే రోడ్ పచ్చడి అనుకున్నారు, కాదండి, చిక్కుడుగాయ నిల్వ పచ్చడి. ఇది 6 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొత్త పచ్చడిలాగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికోసం నేను 1 కేజీ నాటు చిక్కుళ్ళు తీసుకున్నాను. మీకు ఈ చిక్కుళ్ళు అవైలబుల్గా లేకపోతే మామూలు చిక్కుళ్ళన్నా తీసుకోవచ్చు, కానీ పచ్చడికి ఈ చిక్కుడు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఏనుగులు తీసేసుకొని కడిగి శుభ్రంగా ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకప్పుడు పచ్చడిలో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 250 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇది గానుగ నూనె యూజ్ చేస్తున్నాను. మీరు వేరుశనగ నూనె కానీ లేదా మీకు ఏ నూనె ఇష్టమైతే ఆ నూనె వాడుకోవచ్చు. ఇందులో మనం కడిగి ఆరబెట్టుకున్న చిక్కుడుగాయలు వేసుకోవాలి. 1 కేజీ చిక్కుళ్ళు కాబట్టి నేను 4 వంతులుగా వేస్తున్నాను. అన్నీ ఒకసారి వేస్తే వేగవు కదండి, ఇలా కొంచెం కొంచెంగా వేసి మొత్తం చిక్కుడుగాయలన్నీ వేపుకోవాలి. చిక్కుడుగాయలు ఇలా గింజ కట్టింది అయితే పచ్చడి చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో 1 స్పూన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేకాదండి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది, చపాతీల్లోకి, మన ఇష్టం. గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి మొత్తం చిక్కుళ్ళన్నీ. ఈ చిక్కుళ్ళు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. లోపల పచ్చితనం పోయి మనం పచ్చడి నిల్వ ఉండటానికి ఇలా వేపుకుంటాం. ఈ చిక్కులు వేగిపోయినాయి కదండి, ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం వీటిని. మనకి చిక్కుడుగాయలు అవైలబుల్గా ఉన్న రోజుల్లో ఈ పచ్చడి పెట్టేసుకుంటే మనకి ఇయర్ మొత్తం తినవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 ఇయర్ వరకు ఉంటుంది, కానీ ఈలోగానే అయిపోతుందండి పచ్చడి మొత్తం. ఇలా మిగిలిన చిక్కుళ్ళన్నీ కూడా వేపేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో మనం వేపు పెట్టుకున్న చిక్కుళ్ళు వేసుకొని, దీనికి 250 ml కారం పడుతుందండి, అందులోంచి 2 స్పూన్స్ కారం ఇందులో వేసుకోవాలి. 250 ml కారంలో నుంచి 2 స్పూన్స్ ఇందులో వేసుకుంటున్నాను. అలాగే 250 ml ఉప్పు, మీకు ఇంకా తక్కువ కావాల్సే తక్కువ వేసుకోవచ్చు, అందులోంచి 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చిక్కుళ్ళకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఈ చిక్కుళ్ళు వేడిగా ఉన్నప్పుడే ఈ ఉప్పు కారం కలుపుకోవాలండి, అప్పుడే దాంట్లోకి బాగా పడుతుంది ఆ ఉప్పు కారం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం ఆల్రెడీ చిక్కుళ్ళు వేపు ఉంచుకున్నాం కదా, అదే ఆయిల్లో తాలింపు వేసుకోవాలి. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి వేపుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వీటికి ఎంత క్వాంటిటీ అని లేదండి, వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఇందులో 5-6 ఎండుమిరపకాయలు, 1 కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఈ తాలింపు వేగిపోయాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇంగు కూడా వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ తాలింపు బాగా చల్లారనివ్వాలండి. ఈలోగా పచ్చడి పెట్టి కలిపేసుకున్నాం. ఇందులో మిగిలిన కారం ఉంది కదండి, ఇందాక తీసాక 250 ml కారం, అందులో 250 ml ఉప్పు కూడా వేసి, 1 స్పూన్ పసుపు, 1/2 కప్ అంటే 150 ml చింతపండు గుజ్జు, మనం పొడి చేసి పెట్టుకున్న ఆవు పిండి కూడా వేసుకోవాలి, 1 స్పూన్ మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఇందాక ఆవాలతో పాటు మెంతులు కూడా వేసి పొడి కొట్టేసుకోవచ్చు. నాకు మెంతిపిండి రెడీగా ఉందని చెప్పి పొడి వేసుకుంటున్నాను, లేదా ఆవాలతో కలిపి అది కూడా పొడి చేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి.
చింతపండు గుజ్జి నాకు ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకుంటాను ఇలా పచ్చళ్ళగా దీన్ని. మీకు అవైలబుల్గా లేకపోతే ఒక పావు కేజీ చింతపండు నానబెట్టి ఇలా పేస్ట్ చేసేసుకొని కలుపుకోవచ్చు ఉడకబెట్టేసుకొని. ఇప్పుడు మనం ఉప్పు కారం పట్టించిన చిక్కుడుగాయలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చల్లారు పెట్టుకున్న తాలింపు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. తాలింపు చల్లారేకనే కలుపుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు అసలు కలుపుకూడదు. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడి ఇలాగే ఉంచేసి 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఆయిల్ ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని చేసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. 3 రోజుల తర్వాత ఇంకా సరిపోకపోతే ఉప్పు కారం నూనె కూడా కలుపుకోవచ్చు. అంతేనండి, మన చిక్కుడుగా ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి కానీ చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రశాంతి కుక్ విత్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.